మళ్ళీ మూసీ పరివాహక ప్రాంతం ఈరోజు మురికి కూపంగా తయారై హైదరాబాదు నగర ప్రజలకు విషవాయువులను అందిస్తూ ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇవాళ కష్టాలకు నష్టాలకు వాళ్ళ జీవన విధానం ఈ రోజు చాలా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది అందుకే ఈ మూసీని ప్రక్షాళన చేసి ఈ మూసీని పునరుద్ధరించి ఒక అద్భుతమైన నగరంగా మీరు నిర్మించిన నిర్మాణంలో భాగస్వాములైన కులీ కుతుబ్ సాయి నుంచి నిజాం సర్కార్ వరకు ఎప్పుడు కూడా యాదవ్ సోదరులు ఈ హైదరాబాద్ నగరం మూల పురుషులు ఈ నగరం అభివృద్ధి చేయడం యాదవ్ల బాధ్యత ప్రభుత్వం అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకున్నప్పుడు యాదవ్ సోదరులు అండగా నిలబడితే ఏ శక్తులు అడ్డు వచ్చినా ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే అభివృద్ధితో పాటు అందులో జరిగే అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అక్కడ రాబోయే అభివృద్ధి అక్కడ జీవన విధానం మూసీలో ఈరోజు మురికి కూపంలో బతుకుతున్న వాళ్ళ జీవన విధానం మెరుగుపరచాలి వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకే యాదవ్ సోదరులకు నగరంలో ఉండే ప్రతి నాయకుడికి నా విజ్ఞప్తి రేపటి రోజు మనం తీసుకోబోయే ఈ గొప్ప కార్యక్రమాన్ని మీ చేతుల మీద ముందుకు నడిపించండి మూసిలో ఇబ్బంది పడుతున్న నరకాన్ని అనుభవిస్తున్న ప్రతి పేదవాడికి గొప్ప జీవితాన్ని అందిద్దాం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం ఆ నాయకత్వాన్ని మీరు అందిపుచ్చుకోండి ఈ నగరంలో యాదవుల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం అందిస్తాం రాబోయే రోజుల్లో అత్యధికంగా మీకు సీట్లు ఇవ్వడం అది కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ విషయంలో కావచ్చు ప్రజాప్రతినిధులుగా మీకు అవకాశాలను పెంచి మిమ్మల్ని నాయకులుగా తయారు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకుంటారు అందుకే యాదవ్ సోదరులకు ముఖ్యంగా యాదవ యువకులకు నా సూచన ఒక్కటే హక్కుల కోసం కొట్లాడండి అవకాశాలను అందిపుచ్చుకోండి అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి గెలిపించుకోండి ఆనాడు మొన్న జరిగిన ఎన్నికల్లో ముషిరాబాద్ లో మా అంజనాన్ని మీరు గెలిపించనుంటే ఇవాళ మీ తరఫున ఒక పెద్ద మంత్రయ్య ఉండేవాడు ఇవాళ మీరు అవకాశాన్ని కోల్పోయిన అంజనానికి అవకాశం వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యేకి గెలిపించనుంటే ఇవాళ మంత్రివర్గంలో ఒక మంచి మంత్రిగా మీ వాడిగా మీ సోదరుడుగా ఉండేవాడు అందుకే మా యాదవ్ సోదరులకు నా సూచన ఒక్కటే మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా అవకాశాన్ని నిలబెట్టుకోండి అవకాశాన్ని అందిపుచ్చుకోండి మీ సోదరుడికి టికెట్ వస్తే తలా పది రూపాయలు జమ చేయండి తలా వంద ఓట్లను సమకూర్చండి అప్పుడే మీ నాయకత్వం బలపడుతుంది అప్పుడే యాదవ్ సమాజం నిలబడుతుంది అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని పుచ్చుకోకపోతే ఆ ఎన్నికల్లో కలిసి నిలబడకపోతే మీ నాయకత్వం బలహీన పడుతుంది అందుకే సోదరులారా అంజన ఓడిపోయినా యాదవ్ సోదరుల నాయకత్వం ఉండాలని అనిల్ని ఈరోజు హైదరాబాద్ నగరం నుంచి రాజ్యసభకు పంపించడం జరిగింది కాబట్టి సోదరులరా నా సూచన ఒక్కటే అవకాశం వచ్చినప్పుడు ఏకంగా అండి మీ వాళ్ళను గెలిపించుకోండి గెలిచినోడే మీకందరికీ తెలుసు జో జీత వహి సికందర్ జో జీత వహి సికందర్ అందుకే గెలిపించండి శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు కౌరవులు వంద మంది ఉన్నా పాండవులు ఐదు మంది ఉన్నా శ్రీకృష్ణుడు రాజనీతిజ్ఞతో ధర్మం వైపు ఉన్నాడు కాబట్టే అధర్మం ఓడింది కురుక్షేత్రంలో ధర్మం గెలిచింది కృష్ణుడిని ఆదర్శంగా తీసుకునే యాదవ్ సోదరులారా ధర్మం వైపు నిలబడండి ధర్మాన్ని మనం నిలబెడితే ధర్మం మనల్ని నిలబెడుతుంది ధర్మం మనల్ని గెలిపిస్తుంది మీకు ఏ అవసరం వచ్చినా మీకు ఏ సందర్భం ప్రభుత్వం మీకు అండగా నిలబడాలని భావించినా స్వేచ్ఛగా నా దగ్గరికి రండి మీకు అండగా నిలబడి అభివృద్ధి పదం వైపు నగరాన్ని యాదవ సోదరులను